వేరియబుల్ సెపరబుల్ మోడల్లో నెక్స్ట్ సమ్స్ వచ్చి ఇక్కడ ఏమంటాడంటే మనకి సాల్వ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు. సాల్వ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది కదా, దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ని సపరేట్ చేయొచ్చు కదా, టూ ఎక్స్ వై మళ్ళీ సపరేట్ చేయలేం కదా. అందుకని ఏం చేస్తారంటే ఎక్స్ ప్లస్ వైని టీ అనుకుని చేయండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇందులో ఎక్స్ ప్లస్ వైని టీ అనుకోండి, పుట్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టీ, దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనుకోండి. ఎప్పుడైతే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అనుకున్నామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఎక్స్కి వన్ అవుతుంది. వైకి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు టీకి డిటి బై డిఎక్స్, ఇది వన్ అనుకుంటే ఈ వాల్యూస్ అన్ని పట్టుకొచ్చి వన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఫ్రమ్ వన్ డివై బై డిఎక్స్ కదా మనకి కావాల్సింది, దట్ ఎంప్లాయిస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డిటి బై డిఎక్స్ మైనస్ వన్. ఈ వన్ అడి పక్క వస్తే మైనస్ వన్ అవుతుంది. ఇప్పుడు ఇది తీసుకొచ్చి వన్లో రాయండి, రాస్తే డిటి బై డిఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే టీ కాబట్టి టీ స్క్వేర్ అవుతుంది. దీని నుంచి దట్ ఎంప్లాయిస్ డిటి బై డిఎక్స్ ఈక్వల్ టు వన్ ప్లస్ టీ స్క్వేర్, దట్ ఎంప్లాయిస్ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు డిఎక్స్. దీనికి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి, చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఎంత అవుతుంది, టెన్ వర్స్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ వన్ ప్లస్ సి. దెర్ఫర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ వన్ ఈజ్ టెన్ వర్స్ టీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏముంటుంది చూడండి, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఇందులో మనకి ఎక్స్ ప్లస్ వై టీ అనుకోండి, ఎప్పుడైతే ఎక్స్ ప్లస్ వై టీ అనుకున్నారో దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే అవుతుంది ఎక్స్ వన్ అవుతుంది. వైకి డివై బై డిఎక్స్ ఈక్వల్ టు టీకి డిటి బై డిఎక్స్, దాని ఎంప్లాయిస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డిటి బై డిఎక్స్ మైనస్ వన్ అవుతుంది. ఈ వాల్యూస్ ఇక్కడ వన్లో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే డిటి బై డిఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే టీ కాబట్టి టీ స్క్వేర్ అవుతుంది. దీని నుంచి డిటి బై డిఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, వన్ ప్లస్ టీ స్క్వేర్. వేరేబుల్ సెపరబుల్ చేయండి, చేస్తే డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు డిఎక్స్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి, చేస్తే ఇక్కడ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, టెన్ ఇన్వర్స్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి. జనరల్ సొల్యూషన్ రాయండి, జనరల్ సొల్యూషన్ రాస్తే ఏమవుతుంది, టెన్ ఇన్వర్స్ టీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ మనకి టీ ప్లస్ ఏముంది చూడండి, ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, కాబట్టి టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. ఇది మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ సమ్ వచ్చి సాల్వ్ ఎక్స్ ఇంటూ రూట్ వన్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ వై ఇంటూ రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ఈక్వల్ టు జీరో. మనకి ఇచ్చిన ఈక్వేషన్ వచ్చి ఎక్స్ ఇంటూ రూట్ వన్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ వై ఇంటూ రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ఈక్వల్ టు జీరో. ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తున్నాం, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఇంటూ రూట్ వన్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ వై ఇంటూ రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ఈక్వల్ టు జీరో. ఇందులో చూడండి మనకి ఎక్స్ టర్మ్స్ పక్కన వై టర్మ్ ఉంది, వై టర్మ్ పక్కన ఎక్స్ టర్మ్ ఉంది, సెపరేట్ చేయాలి కాబట్టి ఏం చేస్తారంటే ఎక్స్ డిఎక్స్ దగ్గర రూట్ వన్ ప్లస్ వై స్క్వేర్ అవసరం లేదు, వై డివై దగ్గర రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవసరం లేదు. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే డివైడింగ్ విత్ రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ వన్ ప్లస్ వై స్క్వేర్. ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తామో ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ డిఎక్స్ బై ఈ రూట్ వన్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. నెక్స్ట్ వై డివై బై రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి రూట్ వన్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో. రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ వన్ ప్లస్ వై స్క్వేర్తో మనం డివైడ్ చేస్తే ఎక్స్ డిఎక్స్ బై రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై డివై బై రూట్ వన్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఇక్కడ మనకి సెపరేట్ అనేది ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత అవుతుంది, ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ బై రూట్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటిగ్రల్
y d y by root 1 plus y square equal to constant of the c అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనకి x dx ని రాస్తారంటే డెరివేటివ్ ఆఫ్ 1 plus x square రైట్ 1 plus x square డెరివేటివ్ అవుతుంది 1 కి 0 అవుతుంది x square కి 2x dx అవుతుంది అందులో అక్కడ మనకి 2 అవసరం లేదు కాబట్టి అలాగా బై 2 చేయాలి అప్పుడు ఈ బై 2 ఏమవుతుంది అంటే 2x dx లో వచ్చే 2 ని క్యాన్సిల్ చేస్తాం అప్పుడు మనకి అంటే మిగిలిన x dx మిగులుతుంది బై రూట్ 1 plus x square plus same అలాగే ఇక్కడ కూడా 1 by 2 into derivative of 1 plus y square by root 1 plus y square equal to c 1 plus y square derivative చేయండి 1 కాన్స్టెంట్ కదా 0 అవుతుంది y square కి 2 y dy ఇక్కడ 2 అవసరం లేదు కాబట్టి బై 2 చేయండి అప్పుడు 2 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ y dy అవుతుంది by root 1 plus y square equal to c ఇప్పుడు 1 by 2 ఇది ఇక్కడ dx by root x టైప్ లో ఉంది ఇంటిగ్రల్ dx by root x అంటే ఎంత అవుతుంది అంటే ఫార్ములా 2 root x ఆ ఫార్ములా కి అప్లై చేశారనుకో ఎంత అవుతుంది 2 root 1 plus x square plus 1 by 2 2 root 1 plus y square equal to c ఇట్లా 2 క్యాన్సిల్ చేస్తే 2 క్యాన్సిల్ చేస్తే root 1 plus x square plus root 1 plus y square equal to c therefore general solution of 1 is root 1 plus x square plus root 1 plus y square equal to c అది మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్ ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకోండి x into root 1 plus y square dx plus y into root 1 plus x square dy equal to 0 దీన్ని డివైడ్ చేయడం కోసం ఏం చేస్తారు అంటే root 1 plus x square root 1 plus y square తో డివైడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది x dx by root 1 plus x square plus y dy by root 1 plus x square క్యాన్సిల్ అయితే root 1 plus y square equal to 0 ఉంటుంది బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి x dx by root 1 plus x square plus ఇక్కడ y dy by root 1 plus y square equal to కాన్స్టెంట్ వస్తుంది కదా c ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ x dx ని డెరివేటివ్ ఆఫ్ 1 plus x square రైట్ 1 plus x square డెరివేటివ్ చేస్తే మొత్తం 1 కి 0 అవుతుంది x square కి 2x dx ఇక్కడ x dx అవుతుంది కాబట్టి బై 2 చేయండి 1 by 2 అలాగే సేమ్ ఇక్కడ కూడా 1 by 2 ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ 1 plus y square అంటే 1 కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది y square కి 2 y dy అంటే y dy కాబట్టి 1 by 2 by root 1 plus y square equal to c ఇక్కడ dx by root x అంటే 2 root x ఫార్ములా అప్లై చేయండి చేస్తే 1 by 2 into ఇది 2 root 1 plus x square plus 1 by 2 into 2 root 1 plus y square equal to c 2 కాన్సిల్ చేస్తే root 1 plus x square plus root 1 plus y square equal to c therefore general solution of 1 is root 1 plus x square plus root 1 plus y square equal to c ఇది ఆన్సర్ నెక్స్ట్ సమ్ వచ్చి సాల్వ్ dy by dx equal to e power x minus y plus x square into e power minus y ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం గివెన్ dy is dy by dx equal to e power x minus y plus x square into e power minus y దీన్ని ఎలా రాసుకోవచ్చు dy by dx equal to బేసిస్ ఈక్వల్ కదా పవర్స్ ని ఎలా రాసుకోవాలంటే e పవర్ x ఇంటూ e పవర్ మైనస్ y అని రాసుకోండి ఎప్పుడైతే బేసిస్ ఈక్వల్ అయిందో పవర్ యాడ్ చేసుకోవచ్చు కదా అప్పుడు e పవర్ x ప్లస్ మైనస్ y అంటే e పవర్ x మైనస్ y నెక్స్ట్ a ప్లస్ x స్క్వేర్ ఇంటూ e పవర్ మైనస్ y దట్ అప్లైస్ dy by dx ఈక్వల్ టు ఇందులో e పవర్ మైనస్ y కామన్ తీయండి e పవర్ మైనస్ y కామన్ తీసి ఇందులో x స్క్వేర్ ను ఇక్కడేమో e పవర్ x కాబట్టి dy by dx ఈక్వల్ టు e పవర్ మైనస్ y కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ e పవర్ x దట్ అప్లైస్ dy బై e పవర్ మైనస్ y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ e పవర్ x ఇంటూ dx ఇప్పుడు మనకి ఈ e పవర్ మైనస్ y ని న్యూమరేటర్ లో పంపించండి e పవర్ y dy ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ e పవర్ x dx బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేయండి ఇంటిగ్రేట్ చేస్తే అవుతుంది ఇంటిగ్రల్ e పవర్ y dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ e పవర్ x dx ఇక్కడ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చి dy by dx ఈక్వల్ టు e పవర్ x మైనస్ y ప్లస్ x స్క్వేర్ e పవర్ మైనస్ y dy by dx ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తారు e పవర్ x ఇంటూ e పవర్ మైనస్ y కింద రాసుకోండి అంటే బేస్ ఈక్వల్ కదా పవర్స్ యాడ్ చేసుకుంటే మళ్ళీ x మైనస్ y అవుతుంది ప్లస్ x స్క్వేర్ e పవర్ మైనస్ y dy by dx ఈక్వల్ టు e పవర్ మైనస్ y కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ e పవర్ x e పవర్ మైనస్ y జనరేటర్ లో పంపించండి dy by e పవర్ మైనస్ y ఈక్వల్ టు
ఇది x స్క్వేర్ ప్లస్ e పవర్ x ఇంటూ dx e పవర్ మైనస్ y పై న్యూమరేటర్లోకి వస్తే e పవర్ y dy ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ e పవర్ x dx బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి ఇంటూ e పవర్ y dy ఈక్వల్ టు ఇంటూ x స్క్వేర్ dx ప్లస్ ఇంటూ e పవర్ x dx e పవర్ y ఇంటిగ్రేషన్ చేస్తే e పవర్ y ఈక్వల్ టు x స్క్వేర్ dx ఇంటిగ్రేషన్ x³ / 3 e పవర్ x dx కి ఇంటిగ్రేషన్ e పవర్ x ప్లస్ c therefore general solution of what is e power y equal to x cube by 3 plus e power x plus c last general solution of one is and jepper asked the first equation therefore general solution of one is e power y equal to x cube by 3 plus e power x plus c and asked నెక్స్ట్ సమ్ వచ్చి సాల్వ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ dy / dx ఈక్వల్ టు a స్క్వేర్ అంటారు ఇక్కడ మనకి x ప్లస్ y హోల్ స్క్వేర్ సెపరేట్ చేయడం వీలు అవ్వదు కాబట్టి ఏం చేస్తారు x ప్లస్ y ని t అనుకోండి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ x ప్లస్ y హోల్ స్క్వేర్ dy / dx ఈక్వల్ టు a స్క్వేర్ ఇది ఈక్వేషన్ 1 పుట్ x ప్లస్ y ఈక్వల్ టు t then differentiate and differentiating with respect to x apra entha avuthundi x ku 1 avuthundi y ki dy / dx equal to t ki dt / dx that implies dy / dx equal to em avuthundi dt / dx minus 1 ivanni padikala 1 raasthadi from 1 x plus y ante t ka t square dy / dx plus dt / dx minus 1 equal to a square ఇక్కడ మనకి x plus y whole square dy / dx equal to a square ని ఇచ్చాడు x plus y whole square ని మనం సెపరేట్ చేయడం వీలు అవ్వదు కాబట్టి x plus y t అనుకోండి డిఫరెన్షియేట్ చేయ విత్ రెస్పెక్ట్ x x కి 1 అవుతుంది y కి dy / dx equal to t కి dt / dx దీని నుంచి dy / dx equal to ఎంత అవుతుంది dt / dx minus 1 ఇప్పుడు వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి x plus y అంటే t కాబట్టి t square dy / dx plus dt / dx minus 1 equal to a square దీన్ని అలా రాసుకోవచ్చు దట్ ఇంప్లైస్ dt / dx minus 1 equal to a square / t square t square denominator లో పంపించండి పంపిస్తే dt / dx minus 1 equal to a square / t square దట్ ఇంప్లైస్ dt / dx equal to minus 1 ని పంపిస్తే 1 plus a square / t square dt / dx equal to ఈ minus 1 ని వస్తే 1 plus a square / t square దట్ ఇంప్లైస్ dt / dx ఈక్వల్ టు దీనిని ఎల్సిఎం చేయండి t స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ / t స్క్వేర్ అవుతుంది t స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ / t స్క్వేర్ ఇప్పుడు మనకి దీన్ని ఎల్సిఎం చేస్తే t స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ / t స్క్వేర్ వచ్చింది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి చేస్తే ఎంత అవుతుంది దట్ ఇంప్లైస్ t స్క్వేర్ dt / t స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు dx అంటే ఈ టర్మ్ ఇక్కడ dt దగ్గర పంపించండి రివర్స్ అవుతుంది కదా రివర్స్ అవుతే ఏమవుతుంది t స్క్వేర్ / t స్క్వేర్ + a స్క్వేర్ dt ఈక్వల్ టు dx ఇప్పుడు దీని మనకి ఏం చేస్తారంటే ఇక్కడ యాగర్ డినామినేటర్ ప్లస్ a స్క్వేర్ ఉంది కదా ఓన్లీ t స్క్వేర్ అంటే మనకి అలాగే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి a స్క్వేర్ ని యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది t స్క్వేర్ + a స్క్వేర్ - a స్క్వేర్ / t స్క్వేర్ + a స్క్వేర్ dt ఈక్వల్ టు dx ఇప్పుడు దేనికి దానికి సెపరేట్ చేసేయండి దేనికి దానికి సెపరేట్ చేస్తే ఎంత అవుతుంది t స్క్వేర్ + a స్క్వేర్ / t స్క్వేర్ + a స్క్వేర్ అంటే 1 అవుతుంది మైనస్ a స్క్వేర్ / t స్క్వేర్ + a స్క్వేర్ dt ఈక్వల్ టు dx దట్ ఇంప్లైస్ dt - a స్క్వేర్ / dt / a స్క్వేర్ + t స్క్వేర్ ఈక్వల్ టు dx అంటే dt తో మల్టిప్లై చేయండి ఫస్ట్ dt - a స్క్వేర్ / dt / a స్క్వేర్ + t స్క్వేర్ ఈక్వల్ టు dx ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయండి ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేశారో ఏమవుతుంది మనకి ఇంటిగ్రల్ dt - a స్క్వేర్ ఇంటిగ్రల్ dt / a స్క్వేర్ + t స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx + c ఇప్పుడు ఇందులో ఇంటిగ్రల్ dt అంటే t - a స్క్వేర్ ఇంటిగ్రల్ dt / a స్క్వేర్ + t స్క్వేర్ కదా అంటే ఇంటిగ్రల్ dx / a స్క్వేర్ + x స్క్వేర్ కాబట్టి 1 / a tan inverse t / a equal to x plus c a square cancel out a square cancel out అయితే మనకి ఇక్కడ మనకి మిగిలేది ఏముంది
t minus a into tan inverse t by a plus c t and a మనకి x కాబట్టి x plus y కాబట్టి x plus y minus a tan inverse x plus y by a ఇందులో ఇక్కడ చూడండి ఈక్వల్ టు x plus c కదా ఇందులో మనకి మామూలుగా x plus c ని అలా ఉంచేయండి దట్ ఈక్వల్ టు x plus c x x క్యాన్సిల్ అప్పుడు అవుతుంది y minus a tan inverse x plus y by a ఈక్వల్ టు c అది జనరల్ సొల్యూషన్ ఒకసారి మళ్ళీ చూడండి x plus y హోల్ స్క్వేర్ d / x ఈక్వల్ టు x స్క్వేర్ ఇచ్చాడు కదా ఇందులో మనం x plus y t అని డిఫరెన్షియేట్ చేయండి చేస్తే 1 plus d / dx ఈక్వల్ టు t / dx అవుతుంది ఇంత d / dx ఈక్వల్ టు ఎంత అవుతుంది d / dx - 1 ఇవన్నీ 1 లో వేస్తే x plus y t కాబట్టి t స్క్వేర్ d / dx అయితే d / dx - 1 ఈక్వల్ టు a స్క్వేర్ దీనిస్ d / dx - 1 ఈక్వల్ టు a స్క్వేర్ / t స్క్వేర్ దట్ ఎంప్లైస్ d / dx ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 plus a స్క్వేర్ / t స్క్వేర్ ఎల్సిఎం చేయండి చేస్తే d / dx ఈక్వల్ టు t స్క్వేర్ + a స్క్వేర్ / t స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి t స్క్వేర్ dt / t స్క్వేర్ + a స్క్వేర్ ఈక్వల్ టు dx ఇక్కడ డినామినేటర్ + a స్క్వేర్ ఉంది కదా అందుకే దీనికి a స్క్వేర్ యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది t స్క్వేర్ + a స్క్వేర్ - a స్క్వేర్ / t స్క్వేర్ + a స్క్వేర్ dt ఈక్వల్ టు dx ఇవి క్యాన్సిల్ అవుతే 1 - a స్క్వేర్ / a స్క్వేర్ + t స్క్వేర్ / dt ఈక్వల్ టు dx మల్టిప్లై చేయండి చేస్తే dt - a స్క్వేర్ / dt / a స్క్వేర్ + t స్క్వేర్ ఈక్వల్ టు dx బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి చేస్తే ఇంటిగ్రల్ dt - a స్క్వేర్ / ఇంటిగ్రల్ dt / a స్క్వేర్ + t స్క్వేర్ ఈక్వల్ టు dx + c ఇంటిగ్రల్ dt అంటే t అవుతుంది మైనస్ a స్క్వేర్ ఇక్కడ dx / a స్క్వేర్ + x స్క్వేర్ ఫార్ములా 1 / a tan inverse t / a ఈక్వల్ టు x + c a స్క్వేర్ ని క్యాన్సిల్ అవుతుంది అప్పుడు మనకి మిగిలేది t - a tan inverse t / a ఈక్వల్ టు x + c t అంటే మనం x + y అనుకున్నాం కదా కాబట్టి x + y - a tan inverse t అంటే x + y / a ఈక్వల్ టు x + c x x క్యాన్సిల్ అప్పుడు మనకి మిగిలేది y - a tan inverse x + y / a ఈక్వల్ టు c ఇది జనరల్ సొల్యూషన్ దేర్ఫర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ y - a tan inverse of x + y / a ఈక్వల్ టు c అని రాస్తాం ఇది ఈ రోజు క్లాస్ ఇంకా ఇవే మార్కులు సమస్యలు ఉన్నాయి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం